వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళ పత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళ పత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలమీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరువేదుల తిరుగాడిన తీయమైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఇప్పటివరకు ప్రాచుర్యంలో లేని సరికొత్త అన్నమాచార్య సంకీర్తనల్ని వినగలిగే భాగ్యం ఈ వేదిక మీదే దక్కుతుంది. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ స్వాగతం. తృతీయ యుగంలో శ్రీకృష్ణుడు సాగించిన అల్లరి చేష్టలు అద్వితీయమైనవి. ఆ అల్లరిలోని అందాన్ని, ఆ చేష్టల్లోని విశిష్టతను చాటి చెప్పే శృంగార కీర్తన మనల్ని ద్వాపర యుగంలోకి తీసుకెళ్తుంది. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజ్ గారు పహాడీ రాగంలో స్వరపరిచిన ఈ సంకీర్తనను ఆలపించడానికి వస్తున్న ద్విగళాలు దామిని మౌనిమ. చెట్టి కొను చూపులా
సంకీర్తన వింటున్న సేపు ఏవేవో థాట్స్ వస్తున్నాయి మైండ్ లోకి. కార్యక్రమానికో ఈ కీర్తనకో రిలేటెడ్ అంటే రిలేటెడ్ కాదంటే కాదు, అయినా మీకు మీతో షేర్ చేసుకుంటున్నా. మామూలుగా ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా వాద్య పరికరాలను కూడా ఫైవ్ ఎలిమెంట్స్ కి అసైన్ చేయొచ్చా అని ఎక్కడ ఉందా అది నాకు తెలీదు. నా మనసుకు అనిపిస్తుంది ఏంటంటే ఫ్లూట్ అన్నది జలతత్వానికి దగ్గరగా ఉందని నా భావం. అది వెదురుతో తయారైంది, అది అందులోంచి నాదం రావాలంటే మీరు గాలి పంపిస్తున్నారు. అయినా ఎందుకో నాకు ఫ్లూట్ విన్న ప్రతిసారి కూడా ఒక సరస్సులు నదులు ఇట్లాంటి సముద్రాలు గుర్తొస్తాయండి. అది ఎంతవరకు అది సమంజసం అది ఉన్నాయి, అది జస్ట్ ఒక థాట్ అంతే, అదేమి శాస్త్రం కాదు సిద్ధాంతం కాదు. కృష్ణుడు పుట్టిన వెంటనే ఆయన ప్రయాణం చేసింది నదిలోంచే, నది రెండుగా చీలి దారి ఇవ్వడం అని మీకు తెలియదు కాదు. కృష్ణుడికి ఆయన జీవితానికి జలరాశికి ఏదో చాలా సంబంధం అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆయన అవతారాలు కానీ అన్ని చూడండి, ఆ జలతత్వం కనబడుతుంటుంది. మీరు అన్ని జానర్స్ లో అన్ని రకాలుగా స్వరపరుస్తున్నారు, బట్ అది మీదేనంటది మీరు స్వరపరిచింది బొడ్డు బొడ్డు తామర అంటే జానపదం టచ్ ఉన్న మీరు బాగా అద్భుతంగా రాణిస్తున్నవి. అవి దాన్ని ఫ్యూజ్ చేసి మళ్ళీ శాస్త్రీయ సంగీతంతో కానీ వెస్ట్రన్తో కానీ మీరు ఫ్యూజ్ చేసినప్పుడు వచ్చే ఎఫెక్ట్ చాలా బాగుంటుందని నా భావం. పైగా ఫ్లూట్ కూడా జానపదులకు దగ్గరగా ఉన్న ఇన్స్ట్రుమెంట్ అండి. జానపదులు ఇదివరకు ఆటవికులు కానీ వాళ్ళు కానీ బాగా పూర్వీకులు, వాళ్ళు ఏంటి వాళ్ళు వీణలోను మ్యాండలిన్స్ మోసుకు తిరగలేదు కదండి. వాళ్ళకి అతి సులువుగా అందుబాటులో ఉన్నది మురళీనే. మురళీనాథానికి జానపద సంగీతానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. సో జానపద రీతిలో మీరు స్వరపరిచినప్పుడు వచ్చే అందం అది ప్రత్యేకంగా కనబడుతుంది. అదే బొడ్డు తామరలో ఉన్న కీర్తనలాగే ఇందులో కూడా రాణించింది. అది చాలా చక్కగా చేశారు. పహాడ్ రాగం పహాడ్ అనేది చెప్పేది ఉందండి. పైగా వీళ్ళిద్దరూ కూడా దామిని మౌనిమా చాలా చక్కగా పాడారు, చాలా చక్కగా చేశారు నాగరాజు గారు, అభినందనలు. ఒక గోపిగా ఇంకొక గోపిక కానీ కొందరు గోపికలు ఒక గోపిక కానీ హెచ్చరిస్తున్నట్టుగా ప్రోత్సహిస్తున్న పాట అది. నువ్వు చాలా స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరగ నాకేం కాదులే అని కృష్ణుడు ఉన్నాడు, రకరకాల చేష్టలు చేస్తాడు, నిట్టే పడేస్తాడు వాళ్ళనూ, నువ్వు మరి పడితే లేవలేవు అన్నట్టుగా ఆ పాడన చేసిన విధానం పడిన విధానం ఎలా ఉందంటే అలాగే తిరుగు అలాగే వెళ్ళు అలాగే పడిపో అన్నట్టుంది వద్దని చెబుతూనే. దిమ్మరి వల అట్లు తిరగకవే చీయల వలపు నీపై చిలికించి కృష్ణుడు చిలికించి అన్నదే రైటు. చిలికించే అని ఈనాటి భాషలో మనం ఏదైతే పాడతామో ఇది గో అన్న చోట ఇది ఓ అంటారు ఆ కాలంలో. చిలికించి అంటే చిలికిస్తాడు అని అర్థం. చెప్పుల్లాంటి వేవు దొడుక్కుని కొప్పది కట్టి ముత్యాలు వేయబెట్టి తిరక్కుమా, నువ్వు చక్కని గొల్లెతవు మంచి గోపి గోపి సరిగా సమయం చూసి నీ మీద చూపులు తల్లుకుంటాడు ఇట్లాగా ఇలా ఇలా చేస్తుండంలో ఉన్న అందం ఏమిటంటే ఇందులో అలా అలా అలంకరించుకో అలా వెళ్ళు ఆ విధంగా వెళితే నువ్వు కృష్ణుడి దగ్గర ఆయన నిన్ను పడేస్తాడని పడేసేలాగా వెళ్ళు అని చెప్తున్నట్టుగా చక్కగా ఉంది. ఆ భావాన్ని క్షుణ్ కూడా పలికింది, వాళ్ళ గొంతు అంతకంటే బాగా పలికింది.
పట్టపు దేవేరులైన శ్రీదేవి భూదేవి దివ్య శృంగార నాయకుడైన శ్రీనివాసమూర్తిని భక్తితో సేవిస్తూ ఆయన కోరిక మేరకు నడుచుకుంటూ శ్రీహరి స్నేహ శృంగార సాన్నిహిత్యంలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్న వైనాన్ని అన్నమాచార్యుల వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ శృంగార సంకీర్తనలో ఎంతో అందంగా హృద్యంగా వర్ణించారు. గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫణినారాయణ గారు దేశ రాగంలో సమ్మోహనంగా స్వరపరిస్తే గానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను బినతిని. చోట నిదరము నుండి మయ్యా చక్కగా
చాలా చక్కగా పాడారు. మీరు నాగేశ్వరరావు నాయుడు గారి అమ్మాయి కదా, నాన్నగారితో చెప్పాను నేను, నాకు చాలా ఇష్టమైన సంకీర్తన ఉంటుంది మీరు పాడింది. హరి నిరగ ని జన్మ మదేలా ఆ సరుసనా తడులేని చదువేలా, హరి నిరగ ని జన్మ మదేలా. చాలా ఇష్టమైన రాగం, చాలా ఇష్టమైన సంకీర్తన అది. చాలా మధురంగా పాడారు మీరు. ఇప్పటి నుంచో ఆ పాటకి నేను పెద్ద ఆ సంకీర్తనకి పెద్ద అభిమానిని. ఇప్పుడు కూడా చాలా మధురంగా పాడారు. తెలుగుదనం ఉట్టిపడుతున్న గాత్రం మీది చాలా చక్కగా ఉంది. ధన్యవాదాలు. ఫణినారాయణ గారు అద్భుతంగా చేశారు. ఈ సందర్భంగా నేను ఒక సూత్రీకరించదలసిన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు అన్యస్వరాలు మనం ఉపయోగిస్తుంటాం, మనకి ఏదో ఒక మిశ్ర అని చెప్పి సరిపెట్టుకోవాలి. మిశ్ర యాడ్ చేసి సంతోషించడం అనేది ఒక పద్ధతి, అది పక్కన పెట్టండి. అన్యస్వర ప్రయోగం అనేది, కొన్ని కొన్ని రాగాలు ఉంటాయి, ఆ రాగంలో ఏ స్వరకర్త ఏ కీర్తన చేసినా ఒకలాగే వినబడుతుంటాయి. అవి అందులో దేశ్ ఒకటి అండి, దేశ్ ఒకటి, ఆనంద భైరవ్ ఒకటి, శహన ఒకటి. అంటే వక్ర రాగాలు లిమిటేషన్ బాగా ఉన్నవి. ఇప్పుడు అనవసరంగా ఈ కీర్తనం అంటే ఇంకోటి ఏదో గుర్తొచ్చిందని ఎవరు చేసినా ఒకలాగే ఉండేటప్పుడు అది రాగ లక్షణం, దానికి మనం ఏం చేయలేము. అట్లాంటి వాటికి బాగా అన్యస్వర ప్రయోగం అవసరం ఉందని నా భావం. మీరు ఇప్పుడు చేసింది కూడా అదే, ఎందుకంటే మీరు దేశ్లో బాగా చేశారు. కానీ ఇది చాలాసార్లు విన్నామే, వేయి కన్నులు చాలు నా చిన్నప్పుడు విన్నాను. ఆ తర్వాత దేశంలో ఏమైనా అదే గుర్తొస్తూ ఉంటుంది. అంటే ఆ దేశంలో అన్యస్వర ప్రయోగం చేస్తే గుర్తుండిపోతుంది అన్నమాట, ఇంకా ఆ కలకాలం ఆ కీర్తన గుర్తుండిపోతుంది. మీరు అది ఎక్కువే కాదు దగ్గర మీరు చేశారు, ఇంకో విరివిగా ఇంకో 4-5 సార్లు చేసి ఉంటే బాగుండుండేదని నా ఫీలింగ్. లిమిటేషన్ బాగా ఉన్నారు. ఇక ఎవరు చేసినా అందులోనే తిరగాలి, దానికి ఇంకే అలాగే తిరిగితేనే రాగం అనే వాటిల్లో మీరు అన్యస్వరం ఉపయోగించినప్పుడు బాగా మనసు హత్తుపోయేలాగా అదే రాగంలో వారి పాటకి వీరి పాటకి వారి సంకీర్తనకి వీరి సంకీర్తనకి భేదం బాగా తెలుస్తుందని నేను ఒక సూత్రీకరించవచ్చు అని నాకు భావాన్ని మీతో పంచుకున్నాను. అది మీరు చాలా చక్కగా చేశారు. అలాంటి అన్యస్వరాలు ఇంకో 4-5 ఇస్తే నాలాంటి సంగీతాత్మాలు కొంచెం మెండుగా సంతోషిస్తారు. ధన్యవాదాలు. మణుగులై అతివ పరవశము బ్రహ్మానందమాయ ప్రతిలేని పూజ తలపగ కోటి మణుగులై అతివ పరవశము బ్రహ్మానందమాయ. చాలా చక్కగా పాడారు మీరు. మీ శాస్త్రీయ ధోరణి ఎలా ఉన్నా చాలా బాగా చేశారు. ఫైనల్ మిక్సింగ్ చేసేటప్పుడు నీ తోడి పొందు, ఆ తోడి పొందు అని వినిపిస్తుంది. గనుడ
నీ తోడి పొందు. మీరు ఎలా వస్తుందో అదే రాకపోతున్నారు తెలియదు, కానీ ఆ తోడి పొందు రాకుండా ఉంటే సరే బాగుంటుంది. వినతి గారు, ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమం మొదలుపెట్టింది మొదలుకుని హిందువుల రాగంలో మేము చాలా పదుల సంఖ్యలో మేము కీర్తనలు వింటూ వచ్చాము. సోదరులందరూ కూడా స్వరపరుస్తున్నారు. మీకు వీలైతే ఇదే హిందోళానికి తత్తు లేనటువంటి హిందుస్థాన్లో మాల్కౌన్స్ సంప్రదాయంలో స్వామివారిని ఉద్దేశించి ఇందులో పదాలు ఏమీ లేవు, బట్ ఆయనకు అంకితం చేసి ఒక రెండు నిమిషాలు చక్కగా సరదాగా మాల్కౌన్స్ పడికట్టులో కేవలం హిందుస్థానీ ధ్వనించే విధంగా మీకు కంఫర్టబుల్ శృతిలో ఆలపిస్తే సంతోషం. సార్, నేను రిషభ ప్రేమ ఎందుకు చేశానంటే కౌన్సీ కానడ అని ఉంది, సో అందుకని గమరేస ప్రయోగం చేశాను. సీతారామశాస్త్రి గారు విశిష్ట అతిథిగా రాగా కార్యక్రమం ఎంతో హృద్యంగా సాగుతోంది. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. విచారించుకునే వారి వెర్రితన వింతే కాక ఎజట బంగారు తోడైను సరి అవునా సఖియకు నీకును సరి పంతంబులు ప్రకటం పాయ ప్రహ్లాద వరగా ఏమిటికి చింత ఇది నీకు ప్రేమకు పెండ్లి పెరసగా నీకు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.